నమస్తే అండి, నేను డాక్టర్ నిశ్చలారెడ్డి. ఇప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినాక ఏం ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి దీని గురించి మాట్లాడుకుందాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినాక మనకు ఐవిఎఫ్ లేదా ఐసిఎస్ఐ సక్సెస్ అవ్వాలంటే కొన్ని టిప్స్ మనం ఫాలో అయితే మంచిది. ఫస్ట్ అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ తప్పకుండా టైం టు టైం వాడాలి. ఐవిఎఫ్లో మనము ఎంబ్రియోస్ అనేటివి బయట నుండే తయారు చేసి గర్భసంచిలోకి వేస్తున్నాం. సో హార్మోనల్ సపోర్ట్ అనేది, లూటియల్ ఫేస్లో సపోర్ట్ అనేది చాలా అవసరం. సో మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు టైం టు టైం మీరు మెడిసిన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ప్రొజెస్ట్రోన్ హార్మోనల్ సపోర్ట్ అనేది మనం మెయిన్గా ఇస్తాము. ఇది ప్రెగ్నెన్సీ రావడానికి, ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అవ్వడానికి చాలా అవసరం. నెక్స్ట్ వచ్చేసి హెల్దీ న్యూట్రిషియస్ డయట్. చాలామంది పేషెంట్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మేము ఇది తినొచ్చా అది తినొచ్చా, ఇది అవాయిడ్ చేయాలా ఏం అవాయిడ్ చేయాలి అని అడుగుతారు. అవాయిడ్ చేయడం అనేది ఏమి ఉండదండి. ఓన్లీ థింగ్ మేము చెప్పేది ఏంటంటే, బయటి ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ రావద్దు, సివియర్ డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇటువంటి సమస్యలతో బాధపడొద్దు. దానికోసమని ఇంట్లో కుక్ చేసుకున్న, ఏదైనా హెల్దీగా కుక్ చేసుకున్న క్లీన్ ఫుడ్ మీరు తినొచ్చు. ఒకటి ఏంటంటే, మనము ప్రొజెస్ట్రోన్ హార్మోన్ ఎక్కువ ఇస్తాము ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. దీనివల్ల కాన్స్టిపేషన్ అనేది సైడ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. సో కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి కొంచెం ఫైబర్ రిచ్ ఫుడ్ తినడము మంచిది. సో ఎనీ ఫుడ్ విచ్ ఇస్ హెల్దీ, క్లీన్ అండ్ కుక్డ్ అట్ హోమ్ ఇస్ గుడ్ ఫర్ యూ. నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ ఇన్ఫెక్షన్స్. ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో దగ్గు, జ్వరము అటువంటి ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఏమన్నా ఉంటే వాళ్లకు దూరం ఉండండి. బయట క్రౌడెడ్ ప్లేసెస్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. ఇది ఎందుకు అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని కాపాడుకోవడం కోసము. యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోండి, హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ స్ట్రెస్. ఇది చెప్పడం ఈజీ అండి, కానీ పాటించడం మాకు తెలుసు పేషెంట్స్కి చాలా కష్టము. చాలా వరకు పేషెంట్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏమవుతుంది, రిజల్ట్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని చాలా స్ట్రెస్లో ఉంటారు. సాధ్యమైనంత వరకు మీరు స్ట్రెస్ ఫ్రీ ఉంటేనే మీకు మంచిది. చాలా స్టడీస్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు తర్వాత స్ట్రెస్ లేకుండా ఉన్న వాళ్ళలో బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయని మనకు తెలుస్తుంది. మీరు చేసేది మీరు చేశారు, మా సైడ్ నుండి ట్రీట్మెంట్ అంతా మేము చేసినాము, దాని తర్వాత రిజల్ట్ అనేది మనము. సో సాధ్యమైనంత వరకు అవాయిడ్ స్ట్రెస్. ఇంకొకటి, వర్క్ చేసే వాళ్ళు వర్క్ చేయొచ్చు. మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మేము జస్ట్ ఒక 5 to 10 minutes రెస్ట్ సజెస్ట్ చేస్తాం, దాని తర్వాత మెడిసిన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంట్లో ఆ రోజు రెస్ట్ సరిపోతుందండి. వర్క్ చేసేవాళ్ళు నెక్స్ట్ డే నుండే డైలీ రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఎవరికి బెడ్ రెస్ట్ అడ్వైస్ చేయము. అండ్ వర్క్ చేసేవాళ్ళే సాధారణంగా స్ట్రెస్ ఫ్రీ ఉండి మేము బెటర్ రిజల్ట్స్ చూస్తున్నాం. స్ట్రెస్ రిలీఫ్ కోసము మీరు మెడిటేషన్, యోగా ఇటువంటివి చేయాలనుకుంటే డెఫినెట్లీ చేయొచ్చు. కాకపోతే స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ అంటే చాలా సివియర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ అవాయిడ్ చేయాలండి. బరువులు, హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఒక 2 వారాల మటుకు అవాయిడ్ చేయాలి. వేరే ఇంట్లో పనులు, ఆఫీస్లో పనులు అన్నీ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పాజిటివ్ థింకింగ్. ఆల్వేస్ మనం పాజిటివ్ థింకింగ్ ఉంటే మనకు ఎప్పుడన్నా బెనిఫిట్ అవుతుంది. నమస్తే.